స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన గిరిజన బతుకుల్లో మాత్రం ఎక్కడ మార్పు లేక అభివృద్ధికి నేర్చుకోక రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలు కాక దిక్కు తోచని స్థితిలో అనేక గిరిజన ఉద్యమాలు జరిగాయి. 2005లో ఏ గిరిజనులైతే అడవి కొట్టుకొని ఆ భూములను నమ్ముకొని జీవిస్తుందో ఆ అటవీ భూములకు వాళ్ళు దున్నుకునే భూములకు సేద్యం చేసుకునే భూములకు హక్కులు కల్పించాలని చెప్పి పార్లమెంట్లో 2005లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2006లో ఆ చట్టం ఆమోదం పొంది 2008లో ఆ చట్టం ఈ దేశంలో అమలు చేయబడ్డది. ఆనాడు ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 97,000 పైచిలుకు గిరిజనులకు 3,00,000 పైచిలుకు ఎకరాల భూములు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనుల బతుకుల్లో వెలుగు నింపుతారని వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆశించారు. కానీ 6% ఉన్న రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రాతిపదికపైన 9% రావాలి, అది రాలేదు. 1,00,000 ఎకరాల ఫారెస్ట్ భూములు ఏదైతే సాగు చేసుకుంటారో అనాదిగా ఆ భూములకు మీకు ఫారెస్ట్ హక్కుల చట్టం కింద మీకు ఇస్తామని చెప్పి దరఖాస్తు స్వీకరించి ఒక ఎకరం కూడా ఇప్పటికి ఇవ్వలేదు. ఇవాళ ఫారెస్ట్ కవరేజ్ పేరిట ఎన్నో సంవత్సరాలుగా ఆ అటవీ భూములు దొరుకునేటువంటి గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు పోలీసులు చేస్తున్న దౌర్జన్యం అంతా ఇంత కాదు. బాలింతలను చూడకుండా, గర్భవతులను కూడా చూడకుండా, చిన్న పిల్లలను చూడకుండా, కనీసం మానవత్వం లేకుండా కర్కశంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హక్కులు ఎక్కడి, భూములు ఎక్కడి, పట్టాలు ఎక్కడి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడి ఆ అధికారులకు పూర్తి హక్కులు ఇవ్వడం వల్ల ఇవాళ 1,00,000 ఎకరాలు అనాదిగా సాగు చేసుకుంటున్నారు. తాత తండ్రి కొడుకు సాగు చేసుకుంటున్న ఆ భూముల మీద దౌర్జన్యం చేసి మిషన్లతో టెన్షన్ కొట్టించి వాళ్ళని బయటికి పంపించడమే కాకుండా వాళ్ళు తవ్వుకున్న బాయిలు పూడ్చడం, వాళ్ళు వేసుకున్న బోర్డును పీకేయడం, వాళ్ళు వేసుకున్న కరెంటు స్తంభాలు పీకేయడం, ఆ భూమి నుంచి దూరం చేసేటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో కోకొండ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ దేశంలో ఒక ఆదివాసీ బిడ్డని, ఒక గిరిపుత్రులాల్ని రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు మాత్రం గిరిజన కళ్ళల్లో మట్టి కొడుతున్న అనడానికి సజీవ సాక్ష్యాలు అనేక ఉన్నాయి. అసలు ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం, ప్రజాప్రతినిధులు సైతం మేము ఊళ్ళలకు పోలేకపోతున్నాం, ఫారెస్ట్ అధికారుల దుర్మార్గాలు ఇంత అంత కాదని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొరపెట్టుకున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభలో నిండు సభలో నేనే వస్తా, ఈ సమస్య పరిష్కరిస్తా, కుర్చేసుకొని కూర్చొని మీకు హక్కులు కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు 2-3 సార్లు. ఇప్పటి కూడా జరగట్లేదు. ఎప్పుడు వ్యవసాయ సీజన్ వచ్చిన వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు బిక్కుబిక్కుమంటూ ఏ భూమి మళ్ళీ ఫారెస్ట్ అధికారుల దాచకానికి గురవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న గ్రామాలే ట్రెంచులు కొట్టి ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఆ గిరిజనులకు గతంలో ఉన్నటువంటి భూములు కూడా, లీగల్గా ఉన్నటువంటి భూములు కూడా, ఫారెస్ట్ భూములు కాని భూములను కూడా ఈ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు రావట్లేదు, వాళ్ళ ఎక్స్టెండ్ రావట్లేదు. ఒక సర్వే నెంబర్ ఉంటే ఇంకో సర్వే నెంబర్ ఇస్తున్నారు. ఎప్పుడో ఎనుకడ కొనుక్కున్న భూములు ఎనుకడ అమ్ముకొని పోయిన మీద వస్తున్నాయి తప్ప నిజంగా దున్నుకునే వాళ్ళ పేరు రాలేదు. ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం గిరిజన కళ్ళలో మట్టి కొట్టి ఏ భూములైతే వాళ్ళకి అనాదిగా అక్కడి తెచ్చుకొని ఆదుకునేవో, ఏ భూములైతే వాళ్ళు గౌరవాన్ని చిన్నంగా ఉంచుకున్నారో, ఆత్మగౌరవాన్ని చిన్నంగా ఉంచుకున్నారో ఇలా వాళ్ళ బతుకుల్లో మట్టి కొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఫారెస్టుల అధికారుల దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని ఆపాలని, తక్షణమే వాళ్ళ భూములకు వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండో డిమాండ్, అడవి ఉత్పత్తుల మీద గతంలో వీళ్ళకి హక్కులు ఉంటే ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ పురుల అరణ్యాలని, ఇది ఈ ఇకో జోన్ అని చెప్పి రకరకాల జోన్లు పెట్టి ఫారెస్ట్లోకి మేకలు పోకుండా, ఫారెస్ట్లోకి ఆవులు పోకుండా, ఫారెస్ట్ ఉత్పత్తులు తెచ్చుకోకుండా ఇబ్బంది పెడతాను కాబట్టి వాటి మీద కూడా సమీక్ష జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు గిరిజనులు నివసించేది అడవుల్లో నివసిస్తే తప్ప వాళ్ళకి సంపాదన మీద కానీ,
వాళ్ళ కార్ల మీద కానీ బంగ్లాల మీద సూకుండా కాదు, కనిపించిన అమ్మా నాన్నకి అన్నం పెట్టుకోవాలి, కన్న బిడ్డలకు కూడా ఇంత అన్నం పెట్టాలనేటువంటి దాంతో జీవించేవాళ్ళు. కాబట్టి నిస్వార్థపరులైనటువంటి గిరిజనుల మీద, నోరులేని అమాయకుల మీద ప్రభుత్వం దౌర్జన్యం చేస్తే మాడి మసి అయిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తాను.